మ్యాజిక్ పెన్, మ్యాజిక్ పెన్ స్టోరీ పేరు అన్నమాట. ఈరోజు ఎవరిది బర్త్డే? యష్మిత, మీది కూడానా? హ్యాపీ బర్త్డే మీ అందరికీ, అందరి తరపున, మా తరపున కూడా. అయితే మా ఇంటి దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్ రోజు డైలీ స్కూల్కి వెళ్తాడు. అతని పేరు ఏం పెడదాం? అఖిల్, నిఖిల్. నిఖిల్ అనే కుర్రవాడు ఏడి. నిఖిల్ ఎక్కడున్నాడు? స్మార్ట్ బాయా? స్మార్ట్ బాయ్ సిగ్గుపడుతున్నాడు. గుడ్ బాయా? ఓకే, గుడ్ బాయ్ నిఖిల్. రోజు ఏం చేస్తాడు? డైలీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళి స్కూల్లో చెప్పినవన్నీ జాగ్రత్తగా విని ఎంతో బాగా చదువుతాడనమాట. టీచర్స్ అందరూ చాలా ఫేవరెట్ స్టూడెంట్. కాకపోతే ఏంటంటే, నిఖిల్కి ఒక చిన్న అలవాటు ఒకటి ఉంది. టీవీ ముందు కూర్చున్నాడంటే ప్రపంచాన్ని మర్చిపోతాడు. హోంవర్క్స్ ఇస్తే కనుక హోంవర్క్స్లో కొంచెం డిలే చేస్తాడు. అంటే టీవీ ముందు కూర్చుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచన ఉంటుంది, కానీ కొంతసేపు ఆగి చేద్దాం, చేయకుండా ఉందామన్న ఉద్దేశం కాదు, హోంవర్క్ చేద్దామని ఉంటుంది, కానీ కొంతసేపు ఆగి చేద్దాం, తర్వాత చేద్దాం, అట్లా డిలే అవుతా నెగ్లెక్ట్ చేస్తాడు. అంటే కొంచెం బద్ధకం ఉంది, కానీ ఎగ్జామ్స్లో మాత్రం చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఇలాగే ఒకరోజు హోంవర్క్ ఇచ్చారనమాట. 3:00 ఇంటికి వచ్చాడు. వాళ్ళ మాత్రం 5కి వచ్చారు. 5 వరకు టీవీ చూశాడు. నాన్న, నువ్వు 1.5 అవర్ టీవీ చూసావు, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇలా టీవీ చూస్తుంటే హోంవర్క్ ఎప్పుడు చేస్తావు నువ్వు, డిలే అయిపోతుంది కదా అని చెప్పారనమాట. ఏంటమ్మా నువ్వు ఈ ఒక్కరోజన్నా చూడండి, రేపటి నుంచి నేను టైం చేస్తానులే అది ఇది అంటాడు. అలా కాదు నాన్న, ప్రతిరోజు అలవాటు అయితే మంచిది కదా అని చెప్తారనమాట. అంటే సరే వెళ్ళి హోంవర్క్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏంటంటే సబ్మిట్ చేస్తాడు. మామూలుగా రొటీన్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ స్కూల్లో ఏమవుద్దంటే మ్యాజిక్ షో జరుగుతుంది. అందరిలాగే నిఖిల్ కూడా మ్యాజిక్ షోకి అటెండ్ అవుతాడు. మ్యాజిక్ షోలో ఏమేమి జరుగుతాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏంటమ్మా? పేపర్లు చించినా కానీ అతికిన పేపర్ కనపడుతుంది, అంత మ్యాజిక్ అవుతుంటుంది. ఐటమ్ కనపడిన ప్లేస్ నుంచి కనపడే విధంగా చూపిస్తుంటారు. అలాంటి ఎన్నో అద్భుతాలు వాళ్ళు మ్యాజిక్లో చూపించగలరు కదా. అలాంటి మ్యాజిక్ చూసి నిఖిల్ ఫస్ట్ టైం చూశాడనమాట. వావ్, ఏంటి అసలు ఇది ఎంత అద్భుతంగా ఉంది, మనం కూడా ఇలా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనుకుంటాడు. కానీ ఆ ఆశ్చర్యంలో అలా ఉండిపోతాడనమాట. అలా ఉండిపోయినప్పుడు అందరూ కూడా మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నిఖిల్ మాత్రం అలా ఉండిపోయి మర్చిపోతాడు తను తను. అంటే ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తే అంత చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. ఉండిపోయినప్పుడు తర్వాత మ్యాజిక్ వాళ్ళు కూడా అన్ని సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతారు. నిఖిల్ అలా ఉలిక్కి పడి లేచి చూసుకునేపాటికి అక్కడ ఒక మ్యాజిక్ పెన్ ఒకటి కనపడుతుంది. అంటే మంచి షైనింగ్తో ఉన్న ఒక పెన్ కనపడుతుంది. అతను మ్యాజిక్ అతను వదిలేసి వెళ్ళిపోయాడేమో అనుకొని చూస్తాడనమాట. సరే చూసి ఎవరికన్నా ఇద్దామంటే ఎవరు కనపడరు. అప్పుడు ఏం చేస్తాడు, తన బ్యాగ్లో పెట్టుకొని జామెట్రీ బాక్స్, జామెట్రీ బాక్స్ తెలుసా మీకు, జామెట్రీ బాక్స్లో పెట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇట్లాగే. ఆ రోజు వాళ్ళ మమ్మీ కొంచెం లేట్గా ఇంటికి వస్తుంది. 7:00 కూడా వీడు టీవీ చూస్తూనే ఉంటాడు. అప్పుడేమంటుంది, నానా నీకు చెప్పాను కదా టైంకి మీరు చేసుకోవాలంటే, లేదమ్మా ఈరోజు నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఒక 5 నిమిషాలు టైం అంటే ఇప్పటికే డిలే అయిపోయింది నాన్న, ఇంకా నువ్వు డిలే చేయొద్దు అంటే వీడెళ్ళి ఓపెన్ చేసి జామెట్రీ బాక్స్ ఓపెన్ చేయగానే మ్యాజిక్ అసలు ఇదేంటో చూద్దామని దాన్ని తీసి ఇలా రాద్దామని పెట్టేపాటికి లెక్క చూడంగానే ఆన్సర్ అదే ఆటోమేటిక్గా పాస్ చేస్తుంది అనమాట. మనోడు ఆలోచించకుండానే లెక్క అయిపోద్ది. హోంవర్క్లన్నీ ఇలా పెన్ను పేపర్ మీద పెట్టంగానే హోంవర్క్లన్నీ అయిపోతాయి. వితిన్ 5 మినిట్స్లో మళ్ళీ టీవీ దగ్గరికి వచ్చేస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ వస్తుంది, అదే నేను హోంవర్క్ చేసుకోరా అంటే నువ్వు మళ్ళీ వెంటనే టీవీ చూస్తున్నావంటే, అమ్మ నా హోంవర్క్లన్నీ అయిపోయినాయి అంటాడు. అదేంటి, 5 మినిట్స్ క్రితం నువ్వు టీవీ ముందు ఉన్నావు, 5 మినిట్స్లో ఎలా అయిపోయినాయి అంటది. లేదమ్మా పదా చెక్ చేయి అంటాడు. సరే వెళ్ళి చూస్తే బుక్ నిండా అన్ని హోంవర్క్లు ఉంటాయి. వావ్, వెరీ గుడ్ అంటారు.
నెక్స్ట్ డే స్కూల్కి వస్తాడు. స్కూల్లో క్వశ్చన్ బోర్డు మీద రాయంగానే వీడు పెన్ను ఇలా పెట్టంగానే పేపర్ మీద ఆన్సర్ వచ్చేస్తుంది. వెళ్ళి స్కూల్లో టీచర్కి చెప్పేస్తాడు, వావ్ నేను చెప్పకుండా నువ్వు ఆన్సర్ చెప్పేస్తున్నావు, అసలు మంచి ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు, మామూలుగా ఇంటెలిజెంట్ ఇంకా మంచి ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు, అసలు నీకు మా స్కూల్ కంటే మంచి బెటర్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుందేమో అని అందరూ మంచి గొప్పగా చెప్తారు నిఖిల్ గురించి. అప్పుడు ఏం చేస్తాడు నిఖిల్, ఇంకా పెన్ను ఉంది కదా, చదవాల్సిన పని లేదు, రాయాల్సిన పని లేదు, ఇక చక్కగా టీవీ చూడటం, ఆడుకోవటం, ఎంజాయ్ చేయటం. ఎందుకంటే ఏదన్నా ఎగ్జామ్ రాయాలనుకో పెన్ను తీస్తాడు, ఎగ్జామ్ పేపర్ అంతా ఆన్సర్లతో నిండిపోద్ది, ఇంకేమి చదవవసరం లేదు. అలా చదవటం మానేస్తాడు పూర్తిగా. అంత బాగా చదివే వ్యక్తి ఈ మ్యాజిక్ పెన్ దొరికిన కారణంగా చదవటం పూర్తిగా మానేస్తాడు. అప్పుడేమవుతుంది, చదవాల్సిన పని ఉండదు, ఎంతసేపు అయినా టీవీ చూసుకోవచ్చు, మమ్మీ ఏమందు, స్కూల్లో అందరూ గొప్ప గొప్పగా చెప్తున్నారు, స్కూల్లో పక్కన పిల్లలు కూడా వావ్ నిఖిల్ అసలు నీలాంటి ఇంటెలిజెంట్ బాయ్ మా ఫ్రెండ్గా ఉండటం చాలా అదృష్టం అంటున్నారు. అలాంటి నిఖిల్ని ఏం చేశాడు, చదవటం మానేశాడు పూర్తిగా. అడుగో ఉన్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఇట్లాగే రోజులు గడిచిపోతున్నాయి. 1 ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎగ్జామ్స్ ముందు రోజు వాళ్ళ మమ్మీ చూసింది, నాన్న నువ్వు అన్నీ ప్రిపేర్ అయ్యావా? అయ్యానమ్మా. నువ్వు డోంట్ వరీ అమ్మా, నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అని చెప్తాడు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, ఒక్కసారి బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది, బుక్స్, జామెట్రీ బాక్స్ ఉంటుంది. జామెట్రీ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఇంతే ఉంటుంది మ్యాజిక్ పెన్ సైజు. ఇదేంటి వీడు ఇంత చిన్న పెన్ను పెట్టుకున్నాడని తీసేసి మామూలు కొత్త పెన్ను పెడతాడు అన్నమాట. వీడు ఎప్పటి నుంచో ఇదే పెన్నుతో రాస్తున్నాడు, ఇంకా అయిపోయి ఉంటుంది, ఎగ్జామ్లో ఆగిపోతే కష్టం కదా అని వాళ్ళమ్మ ఏం చేస్తుంది, మ్యాజిక్ పెన్ తీసి పక్కన పడేసి మామూలు పెన్ను కొత్త తీసి పెడుతుంది. మనవాడు మార్నింగ్ ఎంతో ఉత్సాహంగా నిద్ర లేగుస్తాడు, టిఫిన్ చేస్తాడు, అటు ఇటు ఆడతాడు, టీవీ చూస్తాడు, అన్నీ ఎంజాయ్ చేస్తూ బ్యాగ్ ఇలా తగిలించుకొని ఇలా స్టైల్గా వెళ్తాడు ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్లో కూర్చొని బ్యాగ్ ఓపెన్ చేస్తాడు, జామెట్రీ బాక్స్ పక్కన పెడతాడు, పేపర్ ఇస్తారు, పేపర్ చూసిన తర్వాత ఇదే పేపరు అని పేపర్ ఇలా పెట్టి జామెట్రీ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో మ్యాజిక్ పెన్ లేదు. మరి అలా చదవటం మానేశాడు, పెన్ను లేదు, ఎలా రాయాలి, ఆన్సర్లు తెలియదు. అప్పుడు చుట్టూ వెతుకుతాడు మ్యాజిక్ పెన్ ఎక్కడైనా పడిపోయిందేమోనని. కొంతసేపు అటు ఇటు చూస్తాడు, ఏమర్థం కాదు, అందరూ ఎగ్జామ్ రాసుకుంటున్నారు, వీడు మాత్రం దిక్కులు చూస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాదు. వీడికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి, స్కూల్లో టీచర్స్ అందరూ చాలా గొప్పగా చెప్పారు నా గురించి, మమ్మీ డాడీ గొప్పగా చెప్పారు, ఇలాంటి గొప్పగా ఉన్న వ్యక్తిని నేను ఎగ్జామ్ రాయిపోతే ఎలా అని అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఇలా కూర్చున్నాడు, కళ్ళెమ్మటే నీళ్లు కారిపోతున్నాయి. అలా 2 నిమిషాలు ఆగిన తర్వాత పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. టీచర్లు అందరూ వచ్చారు, ఏంటి నానా ఏమైంది, ఇప్పుడు దాకా బాగున్నావు, అసలు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నావు, ఈ స్కూల్ నుంచి మంచి పేరు తెచ్చే పిల్లోడివి నువ్వే అనుకున్నావు, నువ్వే ఏడుస్తున్నావు ఏంటి ఎగ్జామ్లో కూర్చొని అన్నారు. నా పెన్ను పోయిందన్నాడు. డోంట్ వరీ, నీ పెన్ను పోతే 10 పెన్నులు నేను తెచ్చిస్తానంటాడు టీచరు. ఆ పెన్నులు నాకెందుకు, నా పెన్నే కావాలంటాడు. నీ పెన్ను ఏ పెన్ను అంటే అందులో ఉంది కంటే ఇది కాదు ఇంకో పెన్ను అంటాడు. ఆ పెన్నే ఎందుకు కావాలని అడుగుతారు. ఎందుకు కావాలంటే ఏం చెప్తాడు, వెంటనే ఎగ్జామ్ రాయి, పర్లేదు తర్వాత వెళ్ళి కలెక్ట్ చేయొచ్చు, ఎదుక్కుంది కానీ ఇంట్లో ఉందేమో అంటే ఆ పెన్ను లేనిది నేను ఎగ్జామ్ రాయలేనని చెప్తాడు. ఇదేంటి, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ లేకపోతే ఎగ్జామ్ రాయలేకపోతారు, కానీ పెన్ను లేకపోతే ఎగ్జామ్ రాయిపోవటం ఏంటి, నాకు అర్థం కాలేదంటారు వాళ్ళు. వెంటనే వెళ్ళి హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తారు, కుదరడు ఇలా అంటున్నాడని. అంత చదివే కుదరడు ఎలా అంటున్నాడా, తీసుకురండి అంటారు. తీసుకొస్తే ఏంటరా చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటంటే నా పెన్ను పోయింది నేను రాయలేను అంటాడు. పెన్ను పోతే రాయలేకపోవటం ఏంటరా, సరే పిలువు, పేరెంట్స్ని పిలువు అంటాడు, మమ్మీని పిలుస్తారు. ఏంటంటే మమ్మీ వస్తుంది, ఏంటి నాన్న ఏమైంది
అమ్మా నా పెన్ ఉండాలి, పెన్ నేనే తీసిరా, ఇంకా అయిపోయి ఉంటుందని కొత్త పెన్ పెట్టానుగా అంటది. అది కాదమ్మా, ఆ పెన్ కావాలి నాకు ఎగ్జామ్ రాయాలంటే అంటాడు. ఏముంది ఆ పెన్నులో అంటది, ఆన్సర్లన్నీ ఆ పెన్నులోనే ఉన్నాయి అంటాడు. ఆన్సర్ల పెన్నులో ఉండటం ఏంటి రా అంటది. లేదు లేదు, పెన్నులోనే ఉన్నాయంటే చెవి ఇలా పట్టుకొని మెలేసి ఏంటి సంగతి ఏంటో చెప్పంటది. అప్పుడు మనవడు ఉన్న విషయం చెప్పేస్తాడు, అమ్మా నాకు మ్యాజిక్ షో అప్పుడు పెన్ను దొరికింది, ఆ పెన్నుతోనే నేను ఇవన్నీ సాధించగలుగుతున్నాను, అది పోతే నేను ఏమీ చేయలేను అంటాడు. ఓహో అదే నీ సంగతి. అప్పుడు టీచర్లందరూ కూర్చోబెట్టి పెన్ను దొరికితే ఏం చేయాలి, ఎవరిది ఏంటని అడగాలి. అక్కడ ఎవరు లేరు, ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ స్కూల్లో ఇన్ఫామ్ చేయాలి. ఏమీ చేయకుండా మనోడు చేయటం వల్ల ఏమైంది, ఎగ్జామ్లో అసలు క్లాస్ ఫస్ట్ వచ్చే క్యాండిడేటే ఏం చేశాడు, ఒక పెన్ను దొరకడం వల్ల జీవితం ఎగ్జామ్లో రాయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎగ్జామ్ వరకు పెన్ను ఉపయోగపడింది, ఎగ్జామ్ ముందు వరకు, ఎగ్జామ్లో వచ్చేపాటికి పెన్ను మాయమైపోయింది. అప్పుడు టీచర్స్ కూర్చోబెట్టి మమ్మీ చెప్పిందన్నమాట, నానా ఏదన్నా దొరికితే మనం పెన్ను, కానీ అది మ్యాజిక్ పెన్ను కావచ్చు ఏదైనా కానీ ఏం చేయాలి, ఎవరిదైతే వాళ్ళకి అందించాలి, దాన్ని మనం వాడుకుందామని చూస్తే ఏమవుతుంది, చక్కని సరిగ్గా నడిచినంతకాలం నడుస్తుంది, కరెక్ట్గా మనకు అవసరమైనప్పుడు ఇబ్బంది పెట్టేస్తాం. దానివల్ల నష్టం ఏంటి మనకి, చదువుకునే వాళ్ళం చదువు మానేసాం. దీన్ని బట్టి మీకేమర్థమైంది, మీకెవరికన్నా ఏమన్నా అర్థమైంది అసలు. అలాంటి మ్యాజిక్ పెన్ ఉంటే భలే ఉంటుంది, కానీ ప్రతిసారి అది ఉపయోగపడదు కదా. కాబట్టి మనం కష్టపడి చదివితే అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఉపయోగపడుతుంది. ఇలా మన కాకుండా వేరే దాని మీద డిపెండ్ అయితే ఏ టైంలో అయినా ఇబ్బంది అవ్వచ్చు. ఓకే రెడీ, తీరా కాదు స్పీడ్గా. ఏడు ఓకే స్టార్ట్. సెకండ్ మళ్ళా ఓకే థర్డ్ క్లోజ్, థర్డ్ టైం వెళ్ళొచ్చండి మీ ఇద్దరు ఎవరు స్టార్ట్. సరే మళ్ళా అది ఇక్కడే పడిపోయింది, మళ్ళీ వెళ్ళొచ్చండి. ఓకే స్టార్ట్ స్పీడ్గా రావాలి స్పీడ్గా. నువ్వు పక్కన ఉండు స్టార్ట్. పడిపోయింది ఇక్కడే నీది. నెక్స్ట్ ఎల్రా 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 వాలి ఈ పాపే